రే బబ్లు, ఇది చూడు, జేవీబీ వాళ్ళు నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నారా? అవునా, మూఢనమ్మకాల మీదనా? అది కూడా 3 నిమిషాలలో ఏం తీస్తాం రా. రే, మన టాలెంట్ ఉన్నప్పుడు 1 నిమిషంలో కూడా తీయొచ్చురా. అయినా మూఢనమ్మకాల మీద ఏం తీస్తాం రా, దయ్యాల కాన్సెప్ట్ మీద తీస్తే ఎలా ఉంటది? దయ్యాల మీద తీయొచ్చు, కానీ జనాల ఆలోచన మీద తీయాలి. అయినా ఈ రోజుల్లో లవ్, థ్రిల్, క్రైమ్ ఇవేరా? మూఢనమ్మకాల మీద చాలా తీయొచ్చురా. ఇన్ఫాక్ట్ తీయాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన వాళ్ళు బాబాళ్ళ దగ్గరకు వెళ్తున్నారు, బొట్లు తాయట్లు కట్టించుకుంటున్నారు. అన్న చెప్పింది కరెక్టే. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, అందులో ఒక అమ్మాయికి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్లాల్సిన తను బాబా దగ్గరికి వెళ్తుంది. అక్కడ తను చూసిన బాబా, నీ శరీరంలో ఒక ఆత్మ ఉంది, ఆత్మ కామ కోరికతో ఉంది, అది కామ కోరిక తీరే వరకు నీ ఒంట్లో నుంచి వెళ్ళదని అమ్మాయికి కట్టుకథలు మాయా మాటలు చెప్పి మోసం చేస్తారు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుందిరా? మనలో ఉన్న ఆలోచనలని, మూఢనమ్మకాలని వాళ్ళు ఇలా అయిపోయించుకుంటున్నారు. మనం ఈ సినిమా ఖచ్చితంగా తీయాలరా. మనం తీసే ఈ సినిమా వల్ల జనాల్లో ఒక చిన్న మార్పైనా రావచ్చు. అను, నువ్వు స్క్రిప్ట్ రెడీ చేసుకో. బబ్లు, నువ్వు ఏం చేస్తానో తెలియదు, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ డిఓపి కావాలి. అరే సూపర్ రా, మీరు అన్ని రెడీ చేసుకోరి, ఈసారి పక్కా నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ మనదేరా. ఎవరికి ఫోన్ చేస్తున్నారా? ఏం లేదే, మన సినిమా స్టార్ట్ చేయడం కోసం మంచి రోజు ఉందేమో అని పంతులకు ఫోన్ చేసి అనుకుంటా. అరే అవులగా, నీలాంటి వాళ్ళ కోసమే రా ఈ సినిమా తీసేది. రే పార్ట్ తీసుకొని రా. ఇదేంద్రా ఇట్లా ఆరిపోయింది? అరే నేనేమైనా వదిన్నారా గాలి కారిపోతే? రే మన సినిమా రెడీరా. అయితే ఈ సండే నేను మన సినిమా పోస్ట్ చేస్తాను. ఏంటి ఈ సండేనా? అయినా ఆ రోజు అమావాస్య కదరా, చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. అరే మీరు మారారా, వీడేమో హారతి అంటాడు, వీడేమో మంచి రోజు లేదంటాడు, ఎంత చెప్పినా కుక్కతో ఒక వంకరే. అరే సినిమా తీసేది మంచి పని కోసం, ఇంకా మంచి రోజు ఏముందిరా? మీకు పిచ్చి పీక్స్లో ఉందిరా, మూఢనమ్మకాలు మీ బాడీలో ఉండిపోయాయి. అరే మంచి రోజు కాదు మంచి రోజు కాదంటున్నావు కదరా, అదే రోజు నీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటే రాయడం మానేస్తావా? కొంచెం మారండి రా ప్లీజ్.